జనసేన ప్రారంభించిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు జిల్లాలోని సిద్ధవాట మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వసమెత్తారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా చూద్దామనుకున్న వ్యక్తిని చేతులు కట్టుకునేలా చేశారంటూ మండిపడ్డారు ఇది ఆయన అహంకారాన్ని సూచిస్తుందన్నారు కోట్లాది మందికి తెలిసిన హీరోని తన కుటుంబంలోని వ్యక్తితో చేతులెత్తి మొక్కించాడంటే ఈ వ్యక్తిని ఏమనుకోవాలని ప్రశ్నించారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేని అంత అహంకారం పనికిరాదని అన్నారు చిరంజీవి లాంటి వ్యక్తికి అలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు ముఖ్యమంత్రి అయితే నువ్వేమైనా దిగొచ్చావా మీకేమైనా కొమ్ములున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి మంది కోట్ల మంది తెలిసిన కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు మీరు ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి ఎంత అహంకారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దామనుకునే వ్యక్తిని కూడా నువ్వు చేతులు జోడించిన దగ్గర కట్ ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది ఇలాంటి వ్యక్తులకే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు సగటు మనిషి పరిస్థితి ఏంటి నాకు ఎవరి ఎవరు ఎవరి డబ్బులు కోరుకోరు సగటు మనిషి ఎవ్వడు ఇంకొక డబ్బులు కోరుకోడు మా బలం మీద మేము బతకాలనుకుంటాం మా ఆత్మగౌరవం మీద బతకాలనుకుంటు కానీ మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు అందుకే భీమ్లా నాకు వదిలేశాను జాతీయ స్థాయి నాయకులు చెప్పుండొచ్చు కదా నన్ను ఇబ్బంది పెడతాను కొంచెం చూడండి అంటే ఫోన్ చేస్తే ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు నేను అది కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే నేను దెబ్బ తినడానికే వచ్చాను కొట్టే కొద్ది బంతి లెగుస్తూ చెప్పాలి అలా దెబ్బ తినడానికి వచ్చాను నలగాలి ఒక బిజినెస్ మ్యాన్ నుంచి భవన నిర్మాణ కార్మికుడు దాకా ఒక రెండు షాపులు ఉన్న మురళి దగ్గర నుంచి చిరంజీవి గారి దాకా అందరినీ ఇట్లాగా చేతులు కట్టుకొని ఉండాలి మాకు ఏమాత్రం ఎదురు తిరిగితే నువ్వు ఎంత పెద్ద మెగాస్టార్ని కింద కూర్చోబెడతావు అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చదు ఒక సిరంజారికి సంబంధించింది కాదు ఒక మురళికి సంబంధించింది కాదు ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించింది కాదు ఇది మన అస్తిత్వం ఇది మా ఆత్మగౌరవం ఇది నువ్వేం దిగుచ్చావా నువ్వు ముఖ్యమంత్రి అయితే దిగుచ్చావా నువ్వు కొమ్ములు ఉంటాయా మీకు ఎంతకాలం భయపడతాం ఎవరికి భయపడతాం ఉంటే ఉంటాయి పోతే పోతే ఆస్తులు ఆత్మగౌరవం చంపుకుంటావా ఆత్మగౌరవం చంపుకొని బతుకలేము ఈ దేశంలో ఈ దేశం మమ్మల్ని అలా పెంచాల రాయలు తిరిగిన నేల రాయలు స్ఫూర్తితో వెళ్ళేవాళ్ళం మేము అలా తగ్గం గౌరవిస్తాం